హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మటన్ గోంగూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావలసిన పదార్థాలు: మటన్ కిలో తీసుకోండి, గోంగూర 4 కట్టలు, ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయలు 4, పచ్చిమిర్చి 4, ధనియాల పేస్ట్, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, పసుపు, కొద్దిగా జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు, కారం. ఇప్పుడు మనం తయారు విధానాన్ని చూద్దాము. ముందుగా మటన్ని శుభ్రంగా కడుక్కొని ఒక 4-5 ఉల్లిపాయలని కట్ చేసి ముక్కలుగా వేసుకొని, పచ్చిమిర్చి కూడా వేసుకొని, కొద్దిగా అల్లం పేస్ట్, దీంట్లోనే కొద్దిగా పసుపు, ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని ఇది 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మరొక కుక్కర్లో గోంగూర శుభ్రంగా కడిగి వేసుకొని దీంట్లోనే ఉల్లిపాయ 1-2, 5-6 పచ్చిమిర్చిలు వేసి కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు వేసుకొని, కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని కూడా 1-2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మనకి మిక్సీలో ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా ఇలా పేస్ట్ లాగా పట్టి పెట్టుకోవాలి. ఉల్లిపాయలని 1-2 మిక్సీ పట్టుకోవాలి. గోంగూర మనకి మెత్తగా ఉడికిన తర్వాత ఇలా మనకి పప్పు గుత్తితోని మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదా, ఇలా మనకి ఉడికిన తర్వాత ఈ మటన్ కూడా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోండి. మరొక కళాయి తీసుకొని దాంట్లో 1-8 స్పూన్లు ఆయిల్ వేసుకొని, దీంట్లోనే కొద్దిగా ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీంట్లోనే మనం పచ్చి ధనియాల పేస్ట్ కూడా వేసుకొని ఇది ఈ 2 కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కల్ని వేసుకొని ఇవి కూడా 1-2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత దీంట్లో సరిపడ కారం వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకొని మీ రుచికి సరిపడ 1-2 స్పూన్ల కారం వేసుకోండి. ఆల్రెడీ మటన్ ఉడికి ఉంది కాబట్టి 1-2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఉడికించి పెట్టుకున్న ఈ గోంగూర మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసుకొని 10 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం ఈ మటన్ గోంగూర అంతా కూడా మనకి కలిసేలాగా లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. ఇలా మనకి దగ్గర పడిన తర్వాత చివరగా మనం గరం మసాలా పౌడర్ కానీ, ధనియాల పౌడర్ కానీ, మీకు ఇష్టమైన ఏ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న దీంట్లో చివరగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన ఈ మటన్ గోంగూర కర్రీ మనకి రెడీ అయినట్టే. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.